ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నకిలీయో ఒరిజినల్ ఎవరికి తెలుసు? ఇది నకిలీ ఉంగరం అయితే నాకు పైసా రాదు. ఈ ఉంగరం నువ్వే పెట్టుకో. పంతులు, అలే బేరం దొరికింది. అరే చిన్నోడా పదరా. మయూక, ఎంత పని చేసావు? పంతులు, పంతులు గారు, నేను చెప్పేది నిజం. పంతులు, ఇది నిజంగానే నిజమైన ఉంగరం. నేనెందుకు అబద్ధం చెప్తాను? పంతులు గారు, పంతులు గారు, అగ్నిదేవ్ వినండి. పంతులు, ముందు డబ్బులు ఇచ్చేయి. అగ్నిదేవ్, అగ్నిదేవ్, పున్నమి, పున్నమి, పున్నమి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఓరి నాయన, పద త్వరగా. మయూక, పున్నమి, కొండమ్మ వచ్చేస్తున్నారు. పదమ్మా, లే త్వరగా వెళ్ళి. పదం, లే త్వరగా రా, లే ఇంకా పద. ఎవరో లేరేంటి? కొండమ్మ, కొండమ్మ, అటు చూడు. వైదికమ్మ, జాబిలమ్మ, అగ్నిదేవ్ గారు వాళ్ళలా ఉన్నారు కదా. వాళ్ళలా ఉండడం కాదు పున్నమి, వాళ్లే. అంటే గుర్రతో పెళ్లి జాబిలమ్మకి చేశారా? జాబిలమ్మ అసలు వీళ్లతో ఎందుకు వచ్చింది? అక్కడ నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతుంటే వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇంత దూరం వచ్చి ఇలా చేస్తున్నారంటే ఏదో జరుగుతుంది పున్నమి. నాకు అదే అనుమానంగా ఉంది కొండమ్మ. మనం ఆ పంతుల్ని పట్టుకుంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడా? పంతులు గారు, పంతులు గారు, ఆగండి. ఎవరండి మీరు? ఇందాక పెళ్లి తంతు జరిపించారు కదా వాళ్ళ తాలూకా. పెళ్లి లేదు, గిళ్ళి లేదు. పంతులు గారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? గుర్రతో పెళ్లి జరిపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళు నా సంభావన కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారు. వెళ్లి వాళ్ళతో చెప్పండి, పురోహితుడు మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. మీ సంభావన నేనిస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. కొండమ్మ, ఇటు త్వరగా, ఇదిగో ఇదిగోండి. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. ఆ అమ్మాయికి జాతకరీత్యా కుజదోషం ఉంది, నష్టజాతకురాలు. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా 3 రోజుల్లో మొగుడు చచ్చిపోతాడు. ఆ దోషం పోవాలంటే ఈ గుర్రతో పెళ్లి జరిపిస్తే మంచిదని జరిపించమన్నాను. కానీ ఆ అమ్మాయి గుర్రతో పెళ్లి ఇష్టం లేదన్నది. ఈ లోపల వాళ్ళు సంభావన ఇవ్వలేకపోయారు. పంతులు గారు, ఈ విషయాన్ని మా ఇంటికి వచ్చి చెప్తారా? మీకు మళ్ళీ సంభావన ఇప్పిస్తాను. అమ్మా, అలాగే నాకు కూడా డబ్బులు ఇప్పిస్తారా? ఇస్తాను. సంభావన కోసం కాకపోయినా వాళ్ళు చేసిన మోసం గురించి అయినా ఖచ్చితంగా చెప్పడానికి వస్తాను. పదండి, పదండి అమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.